కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, మిత్రులు లక్ష్మణ్ గారు, రఘునాథ్ గారు, వినాయక్ రెడ్డి గారు, నా తోటి సహచరులు, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ గారు, స్థానిక బీజేపీ నాయకులు శీను యాదవ్ గారు, వెంకటేష్ గారు, రమేష్ రామ్ గారు, పాత్రికేయ మిత్రులు, టీచర్ ఉద్యోగుల కోసం నియమితులైనటువంటి సోదర సోదరిమణులు, దాదాపు 6 సంవత్సరాలు కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ప్రధానమైనటువంటి డిమాండ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా పిల్లలకు కొలువులు వస్తాయి, మా బిడ్డల బతుకులన్నీ కూడా ఆగమైపోయినాయి, ఆంధ్ర వల్ల ఉద్యోగాలన్నీ ఖాళీ అయిపోతే భర్తీ చేస్తాం, తెలంగాణ కాజేశారు కాబట్టి మాకు అన్యాయం జరిగిందని చెప్పి జరిగిన ఉద్యమమే ఆ రోజు టీఎన్జిఓస్ ప్రారంభించినటువంటి ఉద్యోగ అంశంతో తెలంగాణ డిమాండ్. నిధులు, నియామకాలు, నీళ్లు ప్రధానంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థిని, విద్యార్థుల పాత్ర అమోఘం, తెగించి కొట్టినాయన. ఎందుకంటే ఎంత చదువుకున్నా మాకు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు రావటం లేదు, మా కొలువులన్నీ కూడా పక్క రాష్ట్రం ఆంధ్ర వాళ్ళు తదుకుపోతున్నారు, సచివాలయంలో కూడా అంతా వాళ్ళే ఉన్నారు, మాకు న్యాయం జరగలేదని చెప్పి విద్యార్థులు, యువకులు ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో మరి కొంతమంది అయితే ఆ యొక్క ఆవేదన తట్టుకోలేక 1200 మంది ఆవుతులు అయిపోయినారు, బలిదానం చేసుకు బలిదానం అయిపోయినారు. నేను చనిపోయినా మా భావి తరాలకు, నా తోటి సహచరులకు ఉద్యోగాలు వస్తాయి, కొలువులు వస్తాయి, బాగుపడతారని చెప్పి 1200 మంది చనిపోతే కూడా మరి ఈ ప్రభుత్వం, ఈ తెలంగాణ సెంటిమెంట్ మీద అధికారంలోకి వచ్చింది, తెలంగాణ పేరు మీద పుట్టిన పార్టీ తెలంగాణకు న్యాయం చేస్తుందని చెప్పి భావించిన 2 పర్యాయాలు మరి యువకులు, విద్యార్థులు నమ్మి మోసపోతా ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రతి ఏటా డిఎస్సీ పేరు మీద నోటిఫికేషన్ వచ్చి 10,000, 15,000 ఆ రకంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థుల కోసం టీచర్ల నియామకాలు కొనసాగాయి. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఇది 6వ సంవత్సరం, ఒక్క డిఎస్సీ కూడా నోటిఫై చేయకపోవడం, డిఎస్సీకి మారు పేరు పెట్టి టిఆర్టీ అని చెప్పి మాయ చేసి ఏ రకంగా మోసం చేసుకున్నట్టు వస్తుంది. 2012లో యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్, 2012లో డిఎస్సీ నోటిఫై వచ్చింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇంతవరకు డిఎస్సీ నోటిఫికేషన్. అంటే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే ఏ పేద పిల్లలైతే చదువుకునేటువంటి పాఠశాలలో టీచర్లు లేక ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు మూత పడే పరిస్థితి ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో చెప్పింది ఏమిటి, కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొత్తం తెలంగాణను భ్రష్టు పట్టిస్తూ ఉన్నది, పేద పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు ఇవాళ ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యమైపోతున్నాయని చెప్పినటువంటి మన కేసీఆర్ గారు లేదా టీఆర్ఎస్ నాయకులు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరి కొమ్ము కాస్తున్నారంటే ఆ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క యజమానులకు ఇవాళ కొమ్ము కాస్తూ ఉన్నారు. మరి ఉన్నటువంటి ఆ శ్రీచైతన్య నారాయణ కాకుండా మేము తక్కువ తిన్నామని చెప్పి ఈ కల్వకుంట కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కూడా విద్యా సంస్థల్లో వారు కూడా బాగా వేసి వారు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రారంభించారు. కానీ ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఏంటంటే క్రమేణా మూతబడుతూ ఉన్నాయి. అంటే ఇవాళ రేషనలైజేషన్ పేరు మీద విద్యార్థులు లేని నెపంతో టీచర్లు ఎక్కువగా ఉన్నారని రేషనలైజేషన్ పేరు మీద 100 పాఠశాలలు ఇవాళ మూతపడే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇవాళ టీచర్లు లేరు, విద్యార్థులు ఉన్నారు. కొన్ని పాఠశాలల్లో టీచర్ నియామకం లేకపోవడం వల్ల విద్యార్థులు ఉన్నారు కాబట్టి మరి టీచర్ లేరు, దాన్ని రిజిస్ట్రేషన్ పేరు మీద ఈ రకంగా ఆ పాఠశాల క్లబ్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి దాదాపు 4-5 వందల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. పైకేమో గురుకుల పాఠశాలలు అని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని చెప్పి మభ్యపెడుతూ మీరేమో కేజీటీ పీజీ ఉచిత ఆంగ్ల మాధ్యమంలో విద్య అని చెప్పి ఆ రోజు ఉద్యమంలో ఏం చెప్పినారు,
కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కేసీఆర్ మనుమడు కేసీఆర్ డ్రైవర్ బాలయ్య కొడుకు ఒకే పాఠశాల తీసుకునే విద్యా విధానం తీసుకొస్తా అటువంటి మరి విద్యా సంస్థలు తీసుకొస్తానని చెప్పారు. కానీ ఇవాళ ఆ కేసీఆర్ మన్మడు ఏ ఊపిరి చదువుతున్నాడో మరి ఇవాళ బాలయ్య కొడుకు ఏ ప్రభుత్వ పాఠశాల చదువుతున్నాడు ఇటువంటి దుస్థితి ఇవాళ ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ చేయలేదంటే మీకు తెలంగాణ బిడ్డల మీద యువకుల మీద మమకారం ఏమేదకుందో మీకు అర్థమవుతుంది. ఏ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఇవాళ అనేక మంది వాళ్ళు త్యాగం చేస్తే వారు ప్రాణాలు అర్పిస్తే శ్రీకాంతాచార్యని మొదలుకుంటే వేణుగోపాల్ రెడ్డి వరకు మా పార్లమెంట్ సాక్షిగా ఉరేసుకొని చనిపోయి కనిపింపు కావాలి పాలకులు అని చెప్పి తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పరిస్థితి ఏంటంటే చదువుకున్నటువంటి యువకులకు అమ్మాయిలకు ఇవాళ ఉద్యోగాల్లో గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 4 లేదు, డిఎస్సి లేదు, లేదా ఇవాళ క్లర్కులు లేవు. ఇక విశ్వవిద్యాలయం అయితే చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో మోర్ దెన్ 60% ఇవాళ అన్ని కూడా ఖాళీలు ఉన్నాయి. ఇవాళ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ రీడర్స్ కానీ ఇవాళ ఒక రెండు విశ్వవిద్యాలయాలు ఇద్దరు మాత్రమే ఉంటే గగనం అయిపోయింది. మరి పాలమూరు కానీ శాతవాన్ కానీ ఇవాళ మొత్తం విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా మరి అధ్యాపకులు లేక విద్యార్థులు ఇవాళ వీధిలోకి వచ్చే పరిస్థితి. ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నేను మన జీవన్ రెడ్డి గారు మా సోదరులు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్న సందర్భంలో మీరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నిలదీస్తే ఏ తెలంగాణ చదువుకున్నటువంటి యువకులు కలిసి వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేసి ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలు అక్కడ కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకుంటే ఇవి ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, కోళ్ళ ఫార్మాలు కోళ్ళ ఫార్మ్స్ అని డైరీ ఫార్మ్లని వాటి మీద ఉక్కు పాదం పెట్టి వాళ్ళు మూసేస్తే వాళ్ళు ఇవాళ మొత్తం ఆగమైపోయి తెలంగాణలో అటువంటి పరిస్థితి ఇవాళ అంటే ఆ ఇంజనీరింగ్ కాలేజీల్లో అధ్యాపకులు లేని నెపంతో మూసేస్తే మీరు మరి మీ ప్రభుత్వం నడిపేటువంటి ఈ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు లేరు, ప్రొఫెసర్లు లేరు, అసలు పరిశోధన అసలే లేదు ఇవాళ. ఇవాళ రీసెర్చ్ యాక్టివిటీ లేదు ఇవాళ యూనివర్సిటీలో చూస్తాం. మేము చదువుకున్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇవాళ పోయి చూస్తూ ఉంటే ఎంత దారుణమైన పరిస్థితి ఇవాళ. అధ్యాపకులు లేక ఇవాళ ప్రొఫెసర్ లేక ఇవాళ పిహెచ్డికి అడ్మిషన్స్ లేక గైడ్లు లేక ఇవాళ దిక్కుతో లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో తెలివితేటలు పడికి విద్యార్థులు తెలంగాణ బిడ్డలు కానీ చదువుకునే అవకాశం లేకుండా పోతుంది. మరి అటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం మొత్తం ప్రపంచంలోకి వెళ్ళా కూడా ఆ రోజు ఉస్మానియా అంటే ఉస్మానియా ప్రొడక్ట్స్ అంటే కూడా గర్వంగా మేము ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఇవాళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్లో హెడ్స్ లేరు, ప్రొఫెసర్లు లేరు, లీడర్స్ లేరు. ఇవాళ దాదాపు మూతపడే పరిస్థితి కొన్ని డిపార్ట్మెంట్స్ అని కూడా. మరి ఏంటి అంటే చదువుకున్నటువంటి యువకులకు ఉద్యోగాలు కానీ రాజకీయ ఉద్యోగాలు మాత్రం రోజు భర్తీ చేస్తున్నాడు. కల్వకుంట్ల కుటుంబానికే 5 ఉద్యోగాలు రాజకీయ ఉద్యోగాలు ఇవాళ ఒకరి నుంచి ఒక ఇవాళ అనేకమైనటువంటి చైర్మన్లు డైరెక్టర్లు లేదా ఎవరైనా ప్రభుత్వం సీనియర్ ఉద్యోగి ఐఎస్ ఆఫీసర్ రిటైర్ అయిపోతే ఆయన ప్రత్యేక సలహాదారు ఎంతమంది ప్రభుత్వం సలహాదారు ఇవాళ అర్థం కాని పరిస్థితి. కానీ పిల్లలకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఈ విద్య అయితే పాఠశాల విద్య ఉందో ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు ఆ భావి తరాల మీద ఆధారపడినటువంటి ఆ పిల్లల కోసం పాఠాలు చెప్పే టీచర్లు మాత్రం అవసరం లేదు. మన ముఖ్యమంత్రి గారు కేజీ టు పీజీ అన్నాడు, అది గాలి కొట్టేసినాడు. గురుకుల పాఠశాల అన్నాడు, గురుకుల పాఠశాలలో కూడా ఇవాళ ఏమైనా నిజంగా శాశ్వత ప్రాతిపదికన ఏమైనా టీచర్లు నియమిస్తున్నారంటే కాంట్రాక్ట్ బేసిస్ లేదా ప్రభుత్వ పాఠశాలలు విద్యా వాలంటీర్. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ 2012లో వచ్చిన నోటిఫికేషన్ తర్వాత మొన్న మీరు చెప్పినట్టుగా 2017లో అనేక సందర్భాల్లో మేము అసెంబ్లీలో ఈ ప్రభుత్వం నిలదీస్తే ప్రశ్నిస్తే ఏదో నోటిఫికేషన్ ఇవ్వడం ఆ నోటిఫికేషన్ కూడా తప్పుడు తడకలు ఇవ్వడము మళ్ళీ దాన్ని రద్దు చేయడం ఇది పరిపాటి అయిపోయింది. ఇవాళ టీఆర్టీఏ కాదు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఎట్లా అయిపోయిందంటే నోటిఫై చేయాలి కోర్టు తప్పు పట్టాలా మళ్ళీ దాన్ని పరీక్షలు జరుగుతూ ఉన్నాయి మరి పరీక్షలు కూడా ఎన్ని తప్పులు జరుగుతుందని చూస్తున్నాం మేడం. ఈ ప్రభుత్వం ఎంసెట్ పరీక్షలు సక్రమంగా నిర్వహించలేకపోయింది. 3 సార్లు ఎంసెట్ పరీక్షలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహిస్తే తప్పులు తడకలు వాళ్ళు విద్యార్థులు ఎవరైతే అందులో మరి పాల్గొనే వాళ్ళకు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తున్నాం. చివరికి మన ఇంటర్మీడియట్ 10 లక్షల మంది దాదాపు పరీక్షలు రాస్తే వాళ్ళు రాసిన రాతకు మార్కులు కొంత లేకుండా 3 లక్షల మంది వాళ్ళను ఫెయిల్ చేస్తే తెలంగాణలో మరి
27 మంది విద్యార్థులు అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం కనీసమైన కనికరం లేదు, మమకారం లేదు. దాన్ని మేము ప్రశ్నిస్తే, దాన్ని ఉద్యమం చేస్తే చివరికి పిత్తలు రాలంటే పిల్లలు రాలిపోతున్నారు. మొదటి సంవత్సరంలో డిస్ట్రిక్ట్ టాపర్ వస్తుంది, రెండో సంవత్సరం వచ్చేసరికి 0 మార్కులు వస్తాయి. లావణ్య అమ్మాయి మంచి ర్యాంకు, డిస్ట్రిక్ట్ టాపర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆ సబ్జెక్టులో 0 మార్కులు. మేము ప్రశ్నించి గట్టిగా ఒత్తిడి తెస్తే కంప్యూటర్ తప్పిదం, 0.99 వచ్చినాయి చెప్పినారు. ఇంత దౌర్భాగ్యం ఇది, అంటే వీళ్ళ నిర్వాహకం ఇవ్వాలి. కనీసం కూడా పరీక్షలు సక్రమంగా నిర్వహించిన పరిస్థితి. మరి ఈ యొక్క ప్రభుత్వం నుండి ఆ పెద్ద మనుషులకు సంబంధించినటువంటి ఆ ఏజెన్సీలు కాంట్రాక్టులు పొంది ఏ రకంగా పిల్లల జీవితాలతో చెలగాడమంటుందని చెప్పి ఈ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చడానికి నేను నిరవధిక నిరాకరణ చేస్తే ఒక్కరోజునే ఆ టెంట్ ఎత్తేసి కలిసిపోయి హాస్పిటల్లో పడేసి 5 రోజులైనా కనీసం దాని స్పందన లేదు. ఆ విద్యాశాఖ మంత్రి భర్తలు చేయమంటే దానికి లేదు, ఎందుకంటే ఆయన రెచ్చగొట్టడం. ఒక తప్పు జరగలేదు, ఇదేదో అంతర్గతంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తగాదల వల్ల ఆరోపణలు కానీ, మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఏమాత్రం కూడా అదనంగా మార్పు వచ్చడానికి లేదని చెప్పి ఆ రకమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఆ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ అశోక్ కుమార్ గారు ఆత్మహత్యలు చేసుకుంటారు, సూసైడ్ చేసుకున్న పిల్లలు అంటే అది మా సిస్టీర్ అని చెప్పి ఆ రకంగా వారు ఎంత చులకనగా మాట్లాడడం. కానీ మొత్తు ప్రభుత్వం ఇది, మొత్తులో కొనసాగుతున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మరి నిద్ర మేల్కొనాలని చెప్పి రాష్ట్ర బంధు కూడా ఇస్తే కూడా చీమ కొట్టినట్టుగా లేదు ప్రభుత్వాన్ని. చివరికి మొన్న రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అని చెప్పి 1137 మంది మళ్ళీ పాస్ అయినారని చెప్పి ఏదో ఐవాష్ చేతులు దొరుకుకున్నారు. తప్పితే నేను అడుగుతున్నది రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కాదు, రీవాల్యుయేషన్ చేయరు. ఆ రాసిన పేపర్లు ఎందుకు మీరు ఆన్లైన్లో అవన్నీ కూడా బహిర్గతం చేయరు? ఎందుకు ట్రాన్స్పరెంట్గా ఆ గ్లోబలైన సంస్థ ఏదిందో ఎందుకు వత్తాస పడుతున్నారు? మీరు వేసే త్రిసభ కమిటీ తప్పు పట్టింది, గ్లోబలైన సంస్థ తప్పుదాలని కూడా ఫిల్టర్మెంట్ తప్పిదాలు. అయినా ఈ వైఫల్యాలను కప్పని పెట్టి ఏ రకంగా వెనుకంతకు వేసుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు టీఆర్టీ పేరు మీద టీచర్లు భర్తీ చేస్తామని 8,792 మంది నోటిఫై చేసి 2017 అక్టోబర్ నోటిఫై చేస్తే పరీక్షలు అన్నారు, ఇంటర్వ్యూలు అన్నారు, సెలక్షన్ అన్నారు. ఇవాళ 2019 చివరికి అందరు కూడా పరిస్థితిని సెలెక్ట్ చేసి పోస్టింగ్ ఇచ్చే సమయంలో వీరికి ఎందుకో మనసు రావడం లేదు. ఎందుకంటే పోస్టింగ్ ఇచ్చిన మరుక్షణ నుంచే జీతాలు ఇవ్వాలి అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఇవాళ అప్పుల ఊపులకి నెట్టేసేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసేసి పక్కు రాజకీయం చేస్తూ ఈ ఆర్థిక ఫినాయింపులు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం, యువరాజును కొడుకును పట్టాభిషేకం చేయడం తప్పితే తెలంగాణ ఏమైనా పర్వాలేదు, మరి తెలంగాణ బిడ్డలు ఆగమైనా పర్లేదు, నా బిడ్డలు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనే రీతిలో వెలుస్తున్న ప్రభుత్వానికి నిజంగా ఇవాళ టీఆర్టీ మరి ఈ సెలెక్ట్ అయిన విద్యార్థులు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూ నిరీక్షణ పట్ల మీరు సహనాన్ని కోల్పోయి దీక్ష చేపట్టే స్థాయికి వచ్చిందంటే మరి పాఠాలు చెప్పేటువంటి భవిష్యత్తు అధ్యాపకులు టీచర్లు వీధుల్లోకి వచ్చి ఉద్యమం చేసే పరిస్థితి తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ ఏ దిశలో కొనసాగుతుందో మొత్తం ఇవాళ దేశం గమనిస్తా ఉంది. కాబట్టి ఈ నియంత్రిత పోకడం, ఈ కుటుంబ పాలన, ఈ అరాచక పాలన, రాచరిక వ్యవస్థ, ఈ ఫామ్ హౌస్ కు పాదేలుగా మారే ప్రజలు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, ప్రజల సమస్యలు పట్టలేదు వాళ్ళు, ప్రజల సమస్య మధ్య మాట్లాడేటువంటి నోరు లేకుండా పోతున్నది వాళ్ళ వాళ్ళు. కాబట్టి వాళ్ళు అందుకనే మరి మీరు చేసేటువంటి ఈ యొక్క ఉద్యమం ఏదో న్యాయ సమ్మతమైంది. ఇవాళ పోస్టింగ్ల కోసం చేస్తున్నటువంటి శాంతియుతమైంది, ప్రజాస్వామ్యం కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్ష ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పూర్తి సంఘీభావం తెలుపు. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే పులికంట పాలన చేయండి, మన వదిలిపోకండి, ఒత్తిడి లొంగకండి. ఖచ్చితంగా మీ వెంట భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఉంటుందని చెప్పి మీరు చేసే కార్యక్రమాలు కూడా రేపు మరి మేము అండగా ఉండడం కాకుండా అసెంబ్లీ నిర్వహిస్తే అసెంబ్లీ నిలదీస్తాం, అసెంబ్లీలో కూడా బయట కూడా ఈ ప్రభుత్వం ఎండగడతాం, ఈ ప్రభుత్వం వదిలే ప్రసక్తి లేదు. మీరు చేసే అరాచకాలం మీడియాలో వెంటాడతాం, మనం ముదిపోకుండా రాజీ పడకుండా మీ మెడలు ఉంచుతాం. తెలంగాణ న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ అండగా తెలియజేస్తూ మీరు ఒక మొక్కవని ధైర్యంతో శాంతియుతంగానే ఉద్యమాన్ని ముందు కొనసాగించి మొత్తం మీడియా కూడా దయచేసి తెలంగాణ జరుగుతున్న అరాచకాలను, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం కనిపిపోయే రీతిలో ప్రజలు ఇప్పుడిప్పుడే స్పందిస్తూ ఉన్నాం. జరిగే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి చెంపబెట్టడానికి తీర్పునిస్తున్నాం, కళ్ళు కాల్చి వాదన పెడుతున్నాం. అయినా ఈ ప్రభుత్వానికి ఇంకా మరి ఏమాత్రం తీర్పు లేకుండా ఏ రకంగా మాటల గాలితో
అహంకార పూరితమైన పాలన కొనసాగిస్తుందో తెలంగాణ సమాజం సహించే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ భవిష్యత్తులో వెంటనే ప్రభుత్వం దిగివచ్చి వారికి వెంటనే పోస్టింగ్ ఇస్తే సరే సరే, లేనట్లయితే భారతీయ జనతా పార్టీ సైతం కూడా ఉద్యమానికి నాంది పలుకుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ